ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం నేడు క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడియట ఉద్యోగుల సంఘాలు ఫైర్ అవుతున్నాయట కార్మిక మంత్రితో భేటీ ఏందిది ఏం బిల్లు ఇది కర్ణాటక ప్రైవేట్ ఐటీ కంపెనీలు పరిశ్రమల్లో స్థానికులకు యాభై శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ బిల్లు తెచ్చిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది యాక్చువల్గా ఆ రిజర్వేషన్ల అంశంలో మళ్ళీ వెనక్కి తగ్గిర్రు బేసిక్గా అది లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు అన్నది మనం ఇక్కడ కూడా మనం డిమాండ్ చేస్తున్నాం మన ఉద్యోగాలు మనకే అని వాళ్ళు అక్కడ వాళ్ళు ఏకంగా బిల్లే తెచ్చిర్రు సో దాంతో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున స్పందించడంతో మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు హోల్డ్లో పెట్టిరు దాని తర్వాత ఇంకో నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఐటీ ఉద్యోగులకు పని గంటలను పద్నాలుగు గంటలకు పెంచేందుకు సిద్ధమైందట దేశంలో అత్యధిక ఐటీ సంస్థలు వాటి అనుబంధ కంపెనీలు బెంగళూరు మైసూర్ నగరాల్లోనే ఉన్నాయి పద్నాలుగు పని గంటల ప్రతిపాదనలను ఐటీ కంపెనీలు ఇటీవలే ప్రభుత్వానికి పంపించాయి సిద్ధూ సర్కార్ మరో మరో ఆలోచన చేయకుండానే వాటి అమలుకు సిద్ధమైందట ఎవడరా పనిచేసేది పద్నాలుగు గంటలు ఎవరన్నా పనిచేస్తాడని పద్నాలుగు గంటలు ఎనిమిది గంటల్లో కూడా మీరు చూడండి ఎనిమిది గంటల్లో కూడా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా పనిచేసేది ఐదు గంటలే ఇంకా మిగతా ఎనిమిది గంటల్లో మిగతాది లంచ్ అవర్ అనో ఇంకోటనో ఇంకోటనో కొంత అటు ఇటు రిలాక్స్ అవ్వడము ఆ మిగతా అవర్స్ ఉంటాయి ఈ ఐదు గంటలు పర్ఫెక్ట్గా పనిచేస్తారు కాన్సన్ట్రేట్ చేసి ఇంకొక గంట రెండు గంటలు కొంత అటు ఇటుగా నడుస్తుంటుంది పద్నాలుగు గంటలు ఎవడన్నా పనిచేస్తాడా గవర్నమెంట్ కానీ ఉండాలి కదా కొంచెం అన్న కంపెనీది ఏం పోయింది వాడి కంపెనీది ఏం పోయింది వాడు ఇరవై నాలుగు గంటలు చేయమని పంపిస్తాడు ఓకే చేస్తారా మీరు ఇంకో గంట ఎక్కువ ఉంటే బాగుంటుండే ఇరవై ఇరవై ఐదు గంట ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై ఐదు గంటలు బాగుంటుండే అని అనుకుంటాడు కంపెనీ వాడు వాడికి ఏం పోయింది వాడికి పని కావాలా సోమవారం క్యాబినెట్ భేటీలో చర్చించి ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది ఉద్యోగుల పని గంటలను పన్నెండు నుంచి పద్నాలుగు గంటలకు పెంచాలని కార్మిక శాఖ నిర్ణయించింది ప్రస్తుతం పది గంటల వర్కింగ్ అవర్స్ రెండు గంటల ఓవర్ టైం మొత్తం పన్నెండు గంటలు పనిచేస్తున్నారు దీన్ని పన్నెండు గంటల వర్కింగ్ అవర్స్ రెండు గంటల ఓవర్ టైంకు సవరించాలని బిల్లులో ప్రతిపాదించారు ఈ పని గంటలు వరుసగా మూడు నెలల్లో నూట ఇరవై ఐదు గంటలకు మించరాదని పేర్కొన్నారు ఆ రెండు గంటల ఓవర్ టైంకు జీతం ఇవ్వరు ఈ నిర్ణయం పైన కర్ణాటక ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ మండిపడ్డది ఈ సవరణ బిల్లు చట్టం అయితే మూడు షిఫ్ట్ల స్థానంలో రెండు షిఫ్ట్ల విధానం వస్తుంది ఐటీ రంగంలో పనిచేసే ఇరవై లక్షల మంది ఉద్యోగుల్లో మూడో వంతు మందిని తీసేసే అవకాశం ఉంటుంది ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుంది రెండు గంటలు అదనంగా పనిచేస్తే వారు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు దీనిపై కార్మిక మంత్రి సంతోష్ లాడ్ ఐటీబీటీ శాఖ అధికారులతో ఉద్యోగ సంఘం కార్యదర్శి వీళ్ళంతా చర్చలు జరిపి దాన్ని దుమ్మెతి పోస్తున్నారట అని ఇప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్లో చాలామందికి సుదీర్ఘకాలం పాటు పనిచేసే ఐటీ ఉద్యోగుల్లో నలభై ఐదు శాతం మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారట ఒత్తిళ్లకు లోనవుతున్నారట ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా చాలా సంస్థలు సర్వే చేస్తే తేలిన విషయం ఇది అండ్ యాభై ఐదు శాతం మంది శారీరక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందట వీరిలో ముప్పై ఐదు శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ పదిహేడు శాతం మంది గుండె జబ్బుల బారిన పడతారని కూడా వెల్లడించారు ఎందుకంటే వాళ్ళు కూర్చొని చేసే పని వాళ్ళు తినే ఫుడ్డు వ్యవహారము బయట ఎండ తగలదు ఇవి రకరకాలుగా ఉన్నాయి ఇవి సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా అనారోగ్య బారిన సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది ఇట్లా గవర్నమెంట్స్ ఇట్లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారు